కొందరు ఇన్స్టిట్యూట్లు పెట్టించి ట్రైనింగ్ సెంటర్లను పెట్టి నానా డబ్బులు గుంజేస్తున్నారు. వాళ్ళకేమీ రాదు, వాడికి చెప్పడం రాదు, వచ్చిన వాళ్ళు ఎర్రలు ఇవ్వడం తప్ప. సో అలాంటి ట్రైనింగ్ సెంటర్ లో ఫేక్ ట్రైనర్స్ ఉంటే ఎలా ఉంటది? జిమ్ కోచర్ తాగుతాడు అయితే ఎట్లుంటారు, ఎట్లా బిహేవ్ చేస్తారు? ఇది యాదమ్మా ఫటాఫట్ జిమ్. ఇప్పుడు అసలే నెల నుంచి ఉన్న జిమ్ లా సార్ ఇప్పుడు రాని ఇవ్వడా ఇదేంద్రా ఇట్లా ఇక్కడ జిమ్ ఇట్లా సక్కా పోయిడికాడు. జిమ్ కాదు ఇది, మీరు జిమ్ నేర్తారని చెప్పి అంత పెద్ద జిమ్ అంత పెద్ద రాష్ట్రం జిమ్ రాజు ఫ్లూట్ వచ్చింది ఇప్పుడు. సార్ నేను కేవలం 2 నెలల్లో పహిల్వాన్ ఇలా వెళ్తే ఒక్కొక్క కూడా అడ్డు జరిగిపోవాలన్న. 2 నెలలు 2 నెలల్లో కష్టం. ఏం సార్ వరం నేర్పిస్తా చెప్పండి సార్, ఈ రోజు కష్టపడి నేర్చుకోండి చెప్పండి సార్ ఏం చేయాలి. ఇది ముందే 100 కిలోలు ఉంది సార్. ఫస్ట్ వార్మ్ అప్ అయితే ఉంటుంది కదా సార్ వాంగ్. నీకు తెలుసా లేదా అని టెస్ట్ చేసిన చాలా కష్టమైన ప్రణాళిక ఇవి ఐటమ్స్ ఇవి. ఎలా చేయాలి సార్? ఇట్లా వంగు వంగినావు కదా ఆ చేత్తో అది పట్టుకో. ఎస్ ఓకే ఇది ఇట్లా పట్టుకో మెల్ల లేపి నడుము కింది కొంపు లేప్ లేప్ అరే కింద పెట్టరా అవి ఎంత పెట్టున్నారా ఏదో ఒలింపిక్. సార్ కొంచెం బరువు ఎక్కువ ఉన్నాయి సార్. అబ్బా ఏదిరా జోన్షం ఏదిరా లేప్ లేప్ 10 సంవత్సరాల నుంచి లేపుతున్నా లేచి. సార్ నా చెయ్యిలు పట్టుకుని చెప్పండి సార్ నాకు అర్థం కాదు. ఓకే బ్రో ఇట్స్ టూ హార్డ్ చేసినా ఎట్లా ఇసుకో. నాకు ఇది వద్దు సార్, నాకు డైరెక్ట్ ఇంకా అదే కావాలి సార్. దిస్ ఈస్ వెరీ హార్డ్ రే యూ స్లిప్ కమాన్ దగ్గర యాదమరాజు. ది ఎక్సర్సైజ్ పేరు ఏంటి? డింపుల్ కాల్డ్ డింపుల్. అమ్మా కమాన్ కమాన్ యూ కెన్ డూ ఇట్ అమ్మా. యూ కాన్ డూ ఇట్ ఇంకోటి నేర్పిస్తా. ఏం సార్ ఇదే నేర్పింది మీరు? దాన్ని ఇదిలా ఎత్తి మొహమ్మ పడేస్తారు. యాక్చువల్లీ మా కోచర్ బయటికి పోయిండు అందుకని. ఎనడు మీరు అంటే సార్ వెయిట్ లిఫ్టింగ్ చేయమంటే వెయిట్ పట్టుకుని లిఫ్ట్ వచ్చేదాకా వెయిట్ చేయమంట సార్. నాకు అవసరం సార్ ఎలాంటి జిమ్. ఈ జిమ్ కి లేడీస్ ఫస్ట్ ఎట్లుంటుంది అని జిమ్ ఓన్లీ 2 మంత్స్ ఫర్ 6 మంత్. ఎక్స్క్యూజ్ మీ. హాయ్ బ్రో. హాయ్ బ్రో. నేను నా వెయిట్ తగ్గించుకోవాలనుకుంటున్నాను. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఏం చేయాలి? ఇది ఏమంటారు దీన్ని? ఎక్సలేటర్ జిమ్ అంటారు కాదు ఉరుకుతారు కదా. థ్రెడ్ మిల్ రా థ్రెడ్ మిల్ ఓకే థ్రెడ్ మిల్ అంటే నేను తిరుగులు చెప్తా అందుకని ఉరుకుడం 10 స్పీడ్ లో ఉరుకుని జస్ట్ అంతే తగ్గిపోతారు. కాలు గుంచున్నట్టు కొంచెం మీ బదులు మేము ఉరుకుతాం. అది నేను ఉరికితే మీ అంటే మీ కాలు నుంచి మా కాలు వచ్చినట్టు అంటే మా జిమ్ పేరు పోతుంది అంత. ఇది చూడండి నేను లేపడానికి 2 నిమిషాలు అవుతుంది కష్టమైంది. మీరు కూర్చొని చెప్తాను నేను ఎట్లా లేపాలని. మీరు చాలా గ్రేట్ అండి, ఇంతవరకు ఎవరు లేపలేదు. మీరు కూడా అది మూలవాడి ఉండే అందుకని. ఇది ఎట్లా చేస్తారు? నించొని ఇట్లా ఇగో మీ జిమ్ ఎంత కాలం ఉంటుంది ఇక్కడ? ఉన్నంత కాలం ఉంటుంది. ఇప్పుడు యోగా ట్రైనర్ దగ్గరికి వస్తే ఎలా ఉంటది? అమ్మాయిల వాళ్ళ ప్రశాంతత ఉండట్లేదురా. యాదమ్మ బాబా కసుబుస్ యోగీస్ అంటారా? ఓ ప్రశాంతత చాలా బాబా గారు చెప్పండి. నాకు ప్రశాంతత ఉండట్లేదు బాబా గారు, యోగా గట్ట కొంచెం నేర్పిస్తే. ఫస్ట్ పైసలు కట్టుకోరు పంపించాను సార్. ఓకే అండి. ఫస్ట్ మీరు శ్వాస ఒక ముక్కుతో పిలుచుకోవాలి. ఒకటే ముక్కు నాయనా ఒకటే ముక్కు ఉంది సార్. అదే ఒకటే రంధ్రం నాయనా ఇవో ఇట్లా పెట్టు పిలుచు. స్నానం చేయలే చేయలే
సార్ ఇన్ని తీసుకుని కిందికి వెళ్ళ వదలు, కిందికి వెళ్ళ వదలు. నీ కాలు నీ కాలు మీద పెట్టుకో, ఆ ఈ కాలు తీసి అక్కడ పెట్టుకో, ఈ కాలు తీసి అక్కడ పెట్టుకో. సార్ నాకు యోగా అవుతుంది సార్, నాకు కూర్చుని యోగా ఇంకేదని చెప్పండి సార్. కూర్చునే యోగా, రైట్ కాలు లేపు, ఏ మీరు గిరే. ఓకే సార్. మిరకాయ వంపు. ఇలా ఉంటే మేము కష్టం చాలా నేర్పాను, నేను నేర్పి నేర్పేది ఇట్లయినా నేను పెట్టుకోవాలా? పెట్టుకోండి. ఇప్పుడు వద్దురే, ఇప్పుడు వద్దురే సార్. ఈజీ యోగా చెప్పండి. ఈజీ, ఇది సింపుల్, ఇట్లా దాపు. ఓకే ఓకే. ఇంకా ఇంకా కాళ్ళు దాపు బిడ్డ. హలో సార్, అంత అలాంటి ఇవ్వలేదు సార్, శాప్తే వస్తా సార్. మనకి శాప్తే అనేది ఈ నెరలు అనేది లూజ్ అయితే దానివల్ల ప్రయోజనాలు ఏంటి అంటే మన బాడీ మొత్తం ఫ్రీగా ఉంటుంది. అర్థమైందా? అర్థమైంది సార్. ఈ యోగా సెంటర్ రాకూడదు అని అర్థమైంది.